హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ భగవానుడు త్రిమూర్తుల్లో ఒకరు మిగతా ఇద్దరు బ్రహ్మ సృష్టికర్త మరియు విష్ణువు రక్షకుడు శివుడు మాత్రం వినాశకారి శివుడు ఒక్కడే రాక్షసులకు ఒక మహాదేవుడిగా పిలువబడ్డాడు పరిమితులు లేని వాడిగా నిరాకారుడిగా మరియు గొప్పవాడిగా అతనిని కొనియాడతారు శివుడు చాలా భయంకరమైన రూపాన్ని కలిగి ఉన్నాడు ఇది భయంకరమైన శక్తివంతమైంది త్రిమూర్తి ఆకట్టుకోవడానికి అతను సులభమయ్యాడు మరియు శివుడు చాలా తీవ్రమైన ఉగ్రతతో కూడా ఉన్నాడు శివుడికి చాలా భయంకరమైన రూపాలు కలిగి ఉన్నారు ఆ రూపాలు చాలా శక్తివంతమైనవి త్రిమూర్తులను ఆకట్టుకోవడంలో శివభగవానుడు సఫలమయ్యాడు మరియు అతను చాలా తీవ్రమైన ఉగ్రమైన తత్వాన్ని కలిగి ఉంటాడు శివుణ్ణి ప్రధానంగా రెండు రూపాల్లో పూజిస్తారు ఆరాధనలో మొదటి రూపం శివలింగం లాడు యొక్క లింగారాధన సర్వసాధారణం మరియు హిందువుల్లో చాలా పవిత్రమైందని నమ్ముతారు శివలింగం సృష్టి మరియు విశ్వశక్తిని సూచిస్తుంది శివలింగ ఆరాధన శివుడు మరియు శక్తి పార్వతుల ఐక్యతను సూచిస్తుంది దీని ఫలితంగా విశ్వం ఏర్పడుతుంది అందువల్ల ఆయన్ను శివలింగ రూపంలో పూజిస్తారు శివుడు అమాయకుడైన తన కోపాన్ని తట్టుకోవడం ఎవరి తరమూ కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు వచ్చిన శివుని కోపాన్ని తట్టుకోలేరు అందుకే శివుడు తన మూడో కన్ను తెరిస్తే ప్రపంచమంతా క్షణాల్లో బుడుదవుతుంది ఛత్తీస్గఢ్లో రాకేష్ శర్మ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ఒక మారుమూల గ్రామంలో నివసించేవాడు అతనికి శివుడంటే చాలా భక్తి ఉండేది ప్రతిరోజు శివునికి పూజలు అభిషేకాలు చేసేవారు అలాగే సోమవారం రోజు వ్రతం చేసేవాడు అలాగే ఆ శివుడు కూడా అతని జీవితంలో ఎలాంటి బాధలు లేకుండా కాపాడాడు రాకేష్ మట్టి పాత్రలు చేసుకుంటూ జీవనం సాగించేవాడు అయితే ఒకరోజు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోయాడు అప్పుడే ఎదురు నుండి ఒక లారీ వస్తుండడంతో అతనికి కనిపిస్తున్నా కూడా అతనికి లేవడానికి శక్తి సరిపోలేదు శివుడిని తలుచుకుంటూ అలాగే ఉండిపోయాడు అప్పుడే పక్కనుండి వెళుతున్న ఎద్దు అతన్ని పక్కకి నెట్టింది దాంతో అతను ప్రాణాలను కాపాడుకోగలిగాడు అయితే అతను సాక్షాత్ పరమశివుడే శివుని వాహమైన నంది అతన్ని కాపాడిందని నమ్ముతున్నాడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి